వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జనసేనతోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎలమంచిలి ప్రచార సభలో పవన్ కళ్యాణ్. నేడు విశాఖకు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రేపటి నుంచి జనసేన తరపున ప్రచారం. మోదీ అహంభావానికి గుణపాఠం చెప్పాలి. ఏపీలో కేంద్ర మాటలు సాగవన్న చంద్రబాబు. మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష. 2010లోని చెక్ బౌన్స్ కేసులో తీర్పు. గల్లీ అంటూ సేవ చేశాం, ఢిల్లీ అంటూ కొట్లాడాం. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయన్న కవిత. ప్రజాభీష్టం మేరకే స్వీయ విగ్రహాలు. సుప్రీంకు మాయావతి వివరణ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. నిరుద్యోగం, రైతుల రుణాలపైనే ఫోకస్. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా. మేనిఫెస్టోలో కలుపుకున్న కాంగ్రెస్. పేదవారిని కాంగ్రెస్ ఓటు బ్యాంకులోనే చూస్తోంది. బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ప్రధాని. రేపు కేరళకు రాహుల్. గురువారం ప్రియాంకతో కలిసి నామినేషన్. హార్దిక్ పటేల్ కు సుప్రీంలో చుక్కెదురు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని దారులు క్లోజ్. ఐదేళ్లలో గుంటూరుకు టీడీపీ చేసిందేమీ లేదు. అభివృద్ధి జనసేనతోనే సాధ్యమన్న తోట చంద్రశేఖర్. బీజేపీతోనే ధన కుల రాజకీయాలకు విముక్తి. ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదన్న జీవీఎల్. మోదీని కాలకేయుడితో పోల్చిన లోకేష్. ఆంధ్రులను చంద్రబాబు తలెత్తుకునేలా చేశారంటూ ట్వీట్. చంద్రబాబు బాహుబలైతే లోకేష్ కట్టప్ప. వెన్నుపోటు టీడీపీకి అలవాటే అంటూ కన్నా ట్వీట్. పోలవరంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమన్న దేవినేని. ఏపీపై మోదీ విషం కక్కుతున్నారంటూ ఆగ్రహం. నిజామాబాద్ లో ఈవీఎంలతోనే ఎన్నికలు. 600 మంది ఇంజనీర్లను ఏర్పాటు చేశామన్న సిఈసీ. రాజ్యవర్ధన్ కు పోటీగా ఒలింపియన్. జైపూర్లో కృష్ణా పునియాను బరిలోకి దించిన కాంగ్రెస్. తమిళ రాజకీయాల్లో ఐటీ దాడుల కలవరం. అధికార ప్రతిపక్ష నేతల ఇళ్లలో దోరుతున్న నోట్ల కట్టలు. ఈడీ కేసులో రాబర్ట్ వాద్రా ఊరట. ముందస్తు బెయిల్కు అంగీకారం. హైదరాబాద్ చాదర్ ఘాట్ లో వీధి రౌడీల వీరంగం. తన్వీర్ అనే యువకుడిపై కత్తితో దాడి. స్వీయ రక్షణ కోసం ఎలాంటి యుద్ధ విమానాన్నైనా వాడుకోవచ్చు. F-16 ఫైటర్ పై మాట మార్చిన పాకిస్తాన్. గల్ఫ్ లో తొలి హిందూ దేవాలయం రెడీ. 20న అబుదాబీలో ప్రారంభించనున్న మోదీ. టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ హ్యాట్రిక్. వరుసగా 3వ ఏడాది కోహ్లీ సేనే నెంబర్ 1. విజయం కోసం పాటలు పడుతున్న ఆర్సీబీ. జైపూర్లో నేడు రాజస్థాన్తో పోరు.